अंदर की नमस्कार नैन मुझे रहा मुख्य कारण पवन कल्याण गारी कालमीद पेरी नानीगर माटना विधान बाधनि माटडे पेरी नानीगर यह पवन कल्याण गारे स्पंदी तीर ने चूस मेरे मरी प्रेसो लेना नेन जनसेन पार्टी काजे का चंदन लीडर का तुनी उद्यम लीडर का नीजु माटडना पवन कल्याण गार मिम्मल ने सन्नासी अना बाधपड़ी आईने तिट का ना उदेश पवन कल्याण गार मिम्मेल तिटला सन्नासी अंटे मंची पदमें इन मन चाल मंदे कुट मन विसीगी चाल मंदिर सन्यासी दीजिए सन्यासी गार गौरव नमस्कार पड़ता मन अट्ला कुट बाधल भरी अभवि सन्यास कल वीडूनी देवड़ की दगर उ सन्यासी मारपे आय पूजे उठा मरी रोजना पवन कल्याण गार मिम्मेल सन्यासी अना अंटे चाल अद्भुत पोस्ट जगन अने देवड़ दर सन्यासी मारपयर एंकंटे कुलम अवसर लेकिन तरवा तोट कुलस्थल अवसर ले कुल संघाल समस्या अवसर लेकिन पड़ता स्टूडेंट बाधल अवसर लेप कॉर्पोरेशन निधुना इप्चर का दाने वे जगने देवड़ने सन्यासी मारपये आये अभिप्रय उड़े ना उद्देश्य का अद तपूरेंटे मेमंत काबुना को मम्मी कुला दूषिस्ट अभी कुछ मार्च को रेडदे मुख्य माटल्लो अरे ओरे तुरे अंटे मन गौरव का उलू एंतम यूथ पवन कल्याण गार अल्लो वस्तना नीन आये पार्टी का मल्ल चुब्तना कोई लक्षल मंद जन रूपये लेकिन वस्तार अदेर राजकीय पार्टी नायक एंत डबू कावाले कदा वाल चूसा हईदराबाद पार्टी लीडर 400 रूपये इवेदी रोड मैं आयन के अवसरला जन वस्तु मैं अला व्यक्त पड़कोने रच्छे कुल्लांक चीरकल वर्गा तेपद दयचे एनो नत इन संवस चाल परचय एवं चाने चाल नष्ट अदी बाधपड़ा मैं आ रोज उद्यम चेस्टर कुला उपयोगी गर्त का उद्यम एवड़क उपयोगपड़ा उद्यम उपयोगपड़ी मीकें मिलांट वाल मंत्रुयार मिलांट वाल एमएलए उद्यमा पेकोनी पवन कल्याण गारु एक्कड़ा पवन का समस्या उद्यमा वेवा लेते सपोर्ट आये सपोर्ट का आये उपयोग आये कुला सपोर्ट लेदी मैं चुतना क्लारी उद्यम मे के पेटी मे रोजुकी तिगत मे का रोजना आये अटो अस तपे आये रे कुला उद्यमा की रे आये अटार मत सरपोम उपयोगी काप कुला उपयोगी लाभ पड़े वैएसआर पार्टी मुख्य मंत्री का रोजना मैं आ कुल में पुटना पवन कल्याण गार अंटे कुल नायक बाधपड़ता चाल तपूर दानेक्स अरे ओरे अंट आयने मिम्मेल अरे ओरे अन सन्यास अंत तपेन जगन की सन्यासी मारपयर ना कुल अवसर लेकिन समस्या अवसर लेर्ति देवड़ आयने కాబట్టి చాలా గౌరవంగా ఆయన మాట్లాడినట్లు లెక్క సో ఇది చాలా బ్యాడ్ అండి ఇంకొకసారి ఎప్పుడూ కూడా మీరు ఇట్లా మాట్లాడొద్దని మరి ఆయన మిమ్మల్ని బూతులు తిడితే మీరు తిట్టండి ఆయన ఒరే అంటే మీరు ఒరే అనండి అంతేగాని గౌరవంగా ఉన్న అనవసరంగా ఈ కాపు గురాన్ని బజార్కి ఏడ్చొద్దని మరి ముఖ్యంగా నేను చూస్తున్నా ఈ గత ఈ 4-5 నెలల్లో నేను విజయవాడ కేంద్రంగా ఉన్న అనేక కార్యక్రమాలు చేస్తా అన్ని జిల్లాలు తిరుగుతున్నా ఎక్కడ రంగాగారి విగ్రహం పెట్టిన వెంటనే తెల్లారి మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రావడం వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టడం కొరవల్ని బెదిరిస్తాం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం స్వయంగా వెస్ట్ గోదావరిలో చూస్తా ఈస్ట్ గోదావరిలో అయితే జొన్నడలో రంగాగారి విగ్రహం పెడుతుంటే రెడ్ కులస్తులు అందరూ వచ్చి డైరెక్ట్ గా పడగొట్టారు అప్పుడు ఎందుకు మాట్లాడరు మీరు నానిగారు నాకు అర్థం కాదు ఈ కులం అవసరం లేదా మీరు కుల ప్రాతిపదికనే మీ మంత్రి ఇచ్చారా లేదా చెప్పండి కులాన్ని చూసి నేను ఇవ్వలేదంటే నేను మాట్లాడనండి అట్లాగే ఇప్పుడు నిన్నగాక మన మంగళగిరిలో ఒక కాపు కులస్తుడు తల్లిని తీసుకొని పాపం ఆయన అక్కడ బయటికి వెళ్తుంటే టూ వీలర్ మీద గుద్ది కింద పడి అరే మేము వైఎస్ఆర్ పార్టీ మేము రెడ్లో ఉందని ఎవడేం పేకలేరంటే నేనే పరామర్శించడానికి మరి మీరు ఎందుకు రారండి మీ పదవి వచ్చిందరా మర్చిపోతారా కాపు కుల సమస్యలు అందరూ చెబుతున్నా కాపు ఎమ్మెల్యేలకు కానీ కాపు మంత్రులకు కానీ పదవులు శాశ్వతం కాదు
ఆ రోజు తెలుగు దేశంలో ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్పాను ఉద్యమాలు చేస్తాం మీరు మా ఉద్యమాలతో మాతో పాటు తిరిగారు మీ అందరూ కూడా మా కష్టాలు మీకు తెలుసు అనుకున్నా ఈ రోజు ఇది చూసిన తర్వాత మీరు కూడా అట్లా తయారైపోయారంటే ఇది చాలా దారుణం దయచేసి మీరు ఇప్పుడున్న కాపుకుల మన విద్యార్థులు విదేశీ విద్యార్థులను గత ప్రభుత్వం పథకం పెడితే వాళ్ళు అక్కడ అల్లాడుతున్నారండి 1100 మంది పిల్లలు అప్పులు చేసి వాళ్ళు చదువుకోలేక చాలా బాధపడుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి ఒకసారి మీరు అసలు ఆలోచించారా కాపు కార్పొరేషన్ నిధులు ఉన్నాయండి అసలు కాపు కార్పొరేషన్ ఎవరికైనా లోన్లు ఇచ్చారా అయి చెప్పండి సార్ మేము ఇదిగో మా ప్రభుత్వం వచ్చా కాపు కులానికి ఇంత నిధులు ఇచ్చాం ఇన్ని లోన్లు ఇచ్చాం మా వాళ్ళు ఇంతమంది బాగుపడ్డారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన తిట్టడం ఏంటండి ఆయన తిట్టారు మమ్మల్ని తిడతారు మీరు ఏమైనా చేస్తారు సో దిస్ ఇస్ వెరీ బ్యాడ్ త్వరలో మేము 31 తారీఖు నాడు అన్ని సంఘాలను పిలిచి మీటింగ్ పెడుతున్నాం విజయవాడలో ఈ ఏం చేయాలనేది మేము ఆలోచించుకుంటాం పెడితే మా మీద కేసులు పెట్టుకోండి నాని గారు పెట్టండి మేము ఎవరికి భయపడం కాబట్టి నేను పార్టీలకు అతీతంగా నేను మాట్లాడతాను ఇది కులపరంగా మీరు మాట్లాడారు కాబట్టి ఇది చాలా తప్పు ఎవరు కూడా మీరు కులపరంగా మాట్లాడితే మళ్ళీ మీరే నష్టపోతారు ఇది కాబట్టి నేను ఇంకొకసారి మీరు మాట్లాడతారు ఎవరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.